హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మన రెసిపీ కమ్మని పుదీనా చట్నీ. పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చండి. నేనైతే ఇక్కడ మీకు సింపుల్గా చేసుకునే పుదీనా చట్నీ రెసిపీ చూపిస్తున్నాను. ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని 2 నుండి 3 స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఈ నువ్వులు లో ఫ్లేమ్లో మంచిగా చిటపడమనే వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు ఇలా వేగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత వీటన్నిటినీ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని ఇందులో 5 నుండి 6 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 కట్టల పుదీనాకు సరిపోయేలా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కూడా వేయించొద్దు. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మనం శుభ్రపరచుకొని ఇలా ఆకంతా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. ఈ పుదీనా దాదాపుగా 3 కట్టల వరకు ఉంటుందండి. ఈ పుదీనా ఆకు పచ్చి వాసన పోయేంత వరకు దాదాపుగా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా గిన్నెలో తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత త్వరగా ఉడకడానికి ఇలా ఉప్పు వేస్తున్నాను. పచ్చడికి సరిపోయేలా ఉప్పు వేస్తున్నానండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని టమాటా ముక్కలను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే పచ్చడి చేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులను పొడి చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసి పచ్చడి చేసుకుంటే నువ్వులు మెదగకుండా అలాగే ఉంటాయి. అందుకని ముందుగా నువ్వుల్ని వేసుకొని పొడి చేసుకొని తర్వాత ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా ఆకు, టమాటా ముక్కలు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఏమి వేయడం లేదండి పచ్చళ్ళలో. మీరు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని తాలింపు కోసం స్టవ్ పై ఇలా ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, చిటికెడంత ఇంగువ, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని తాలింపును మంచిగా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగిన తర్వాత వేడి తాలింపును ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా కమ్మ కమ్మని పుదీనా పచ్చడి తయారైపోయింది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. అన్నంలోకైనా, ఇడ్లీకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.